वेलकम बैक टू मॉर्निंग प्राइम टाइम अपडेट्स। मंत्री केटीआर मानवत्वं चाटुकुला जगित्याल पर्यटनने मुगिंचुकोनि हैदराबाद तिरिगि वस्तू उंडगा मेदक जिल्ला चेकुंट मंडलं रेड्डिपल्लि वद्द रोड्डु प्रमादंलो गायपडिन वारिनि चूसि वेंटने कारु दिगि परामर्शिंचारु। तन वाहनंलोने क्षतगात्रुलनु आस्पत्रिकि तरलिंचारु। ఈ ప్రమాదం చేగుంట వద్ద జరిగింది। క్షతగాత్రులను వెంటనే తన వెహికల్లో సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు। వైద్యులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు। రుణమాఫీ సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలపై కార్యాచరణకు పిలుపునిచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి। ఈ మేరకు రాష్ట్ర రైతులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు। రైతు వేదికలను ఎన్నాళ్లు అలంకార ప్రాయంగా ఉంచిన బీఆర్ఎస్ ఇప్పుడు వాటిని రాజకీయ వేదికలుగా మార్చడానికి బరి తెగించిందన్నారు। రుణమాఫీ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసిన 31 లక్షల మంది రైతులను కేసీఆర్ సర్కార్ నిలువున మోసం చేసిందని రైతులకు రాసిన బహిరంగ లేఖలో రేవంత్ రెడ్డి ఆరోపించారు। ధాన్యం కొనుగోలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొంగాట ఆడుతున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు। సికింద్రాబాద్ మారేడుపల్లిలోని బంగారు మైసమ్మ ఆలయంలో భారీ సెట్టింగుల మధ్య బోనాల జాతర వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి। వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు। రాత్రి సమయంలో భారీ లైటింగులతో ఆ ప్రాంతాన్ని ముస్తాబు చేశారు। అయోధ్య సెట్టింగుతో కూడిన లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా కళాకారుల నృత్యాలు అబ్బురపరిచాయి। హైదరాబాద్ లో ఆషాఢ మాస బోనాల సందడి నెలకొంది। భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు। దీనిలో భాగంగా కోకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని పలు ఆలయాలలో బీజేపీ నేత శరణ్ చౌదరి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు। విజయశాంతి స్థానిక మహిళతో కలిసి బోనం ఎత్తుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించారు। ఆషాఢ మాస బోనాలను పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో పాటు ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు విజయశాంతి। హైదరాబాద్ పాతబస్తీ మెట్రో రైలు పనులకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది। సీఎం కేసీఆర్ ఆదేశాలతో పనుల ప్రారంభానికి సన్నాహాలు చేస్తోంది హెచ్ఆర్ఎంఎల్। నెల రోజుల్లో భూసేకరణ నోటీసులు జారీ చేస్తామని తెలిపారు ఎన్వీఎస్ రెడ్డి। ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు మెట్రో రైలు నిర్మాణం చేపడతామని మొత్తం 5 స్టేషన్లు ఉంటాయని తెలియజేశారు। నిర్మల్ జిల్లా కారాపూరులో చికెన్ పై ఆషాడం ఆఫర్ ప్రకటించారు ఆర్ఆర్ చికెన్ సెంటర్ యజమాని। ఆఫర్లో భాగంగా 100 రూపాయలకు చికెన్ అమ్మాడు। తక్కువ ధరకే చికెన్ అమ్ముతున్న విషయాన్ని తెలుసుకున్న జనం భారీగా ఎగబడ్డారు। 100 మంది వచ్చి కొనుగోలు చేయడంతో భారీ రద్దీ ఏర్పడింది। మార్కెట్లో 240 పలికిన చికెన్ 100 రూపాయలకే ఆర్ఆర్ చికెన్ సెంటర్ యజమాని టమాటా ధర కన్నా తక్కువగా అమ్మాడు। అయితే ఇంత తక్కువ ధరకు చికెన్ అమ్మడానికి కారణం ఏంటంటే చికెన్ సెంటర్ యజమానికి పౌల్ట్రీ ఫామ్ ఉంది। ఆషాఢం దాటితే శ్రావణ మాసంలో ప్రజలు ఉపవాసాలతో మాంసాన్ని ముట్టుకోరు। అందువల్ల ఆఫర్ పెట్టి చికెన్ సేల్ చేశాడు। భారతదేశమంతా ఒకే చట్టం ఉంటే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని బీహార్ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ నరసింహారెడ్డి అన్నారు। వరంగల్ నగరంలోని ఉర్సుగడ్డ వద్ద ఉన్న ఆకుతోట కన్వెన్షన్ హాల్లో ఫోరం ఫర్ నేషనల్ టింకర్స్ తెలంగాణ వరంగల్ శాఖ ఆధ్వర్యంలో యూనిఫామ్ సివిల్ కోడ్పై సదస్సు నిర్వహించారు। దేశం మొత్తం ఒకే చట్టం ఉంటే ఒక మతానికి అన్యాయం జరుగుతుందని దుష్ప్రచారం చేస్తున్నారని కానీ ఆర్టికల్ 15 ప్రకారం మత స్వేచ్ఛ ఉంటుందన్నారు। ఒకే చట్టం ద్వారా అందరికీ సమన్యాయం జరుగుతుందన్నారు। ఇప్పటికే 45 లక్షల మంది యూనిఫామ్ సివిల్ కోడ్కు మద్దతు తెలిపారన్నారు। రానున్న రోజుల్లో ప్రతి జిల్లాలో సదస్సులు ఏర్పాటు చేసి అందరి మద్దతు కూడబెడతామని బీహార్ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు। ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు। బస్సులో తరలిస్తున్న 10 కిలోల గంజాయిని పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు। ఛత్తీస్గఢ్లోని కుంట నుంచి విజయవాడకు ఇద్దరు వ్యక్తులు గంజాయిని తరలిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు। సాధారణ వాహన తనిఖీలలో భాగంగా పెనుబల్లిలో ఎక్సైజ్ పోలీసులు బస్సులో ప్రయాణికులను తనిఖీ చేస్తూ ఉండగా తమిళనాడు మదురైకి చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు। వారిని అరెస్టు చేసి సత్తుపల్లి ఎక్సైజ్ స్టేషన్కు తరలించారు।